thankful. Being thankful for little things. ఇక్కడ ఒక చాక్లెట్ వస్తే వావ్ అంటాం, ఇక్కడ ఒక బీరకాయ కాకరకాయ వస్తే వావ్ అంటాం, ఇంట్లో ఎన్ని ఉంటాయి తెలుసా, చెడి వాటర్ వస్తే, వేడి వావే హాట్ వాటర్ వస్తే వావ్ అంటాం. లైఫ్ ఎంత కంఫర్టబుల్ గా ఎంత స్మూత్ గా రన్ అవుతుందంటే ఎంత మంది ఎంత సఫర్ అవుతుందో ఏంటనేది బేసిక్ నాకు తెలియదు. ఇప్పుడు వేరే వాళ్ళని నా ప్లేస్ లో చూసుకుంటే మాకు ఇది లేదు అది లేదు అంటే ఓ మీకు అది లేదా అన్నప్పుడు ఒకప్పుడు ఉంటుంది, అవునా పాపం వాళ్ళకి అది లేదంట, ఇప్పుడు అయ్యో వాళ్ళకి అది లేదా, మనం కూడా ఎక్స్పీరియన్స్ చేసాం కదా ఇక్కడ ఆ పెయిన్ ఏంటి అనేది నాకు తెలుసు. సో లిటిల్ థింగ్స్కి కృతజ్ఞులై ఉండడం నేను నిజంగా నేర్చుకున్నాను. అండ్ ఇంకొకటి ఈగోని అణగదొక్కడం, కాంప్రమైజ్ అవ్వడం, కోపంని తగ్గించుకోవడం నేర్చుకున్నాను. అంటే నాలో ఒక బ్యూటిఫుల్ పర్సన్ ఉండి కాంప్రమైజ్ అయితే అది బిగ్ బాస్ వచ్చాకే తెలుసుకున్నాను. బిగ్ బాస్ అనే శిల్పి నన్ను లైక్ ఇంత అందంగా చెక్కారు కాబట్టి థ్యాంక్ యూ. నేను చాలా బ్యూటిఫుల్ గా బయటికి వెళ్తాను ఎప్పుడు వెళ్ళినా కూడా ఈ క్షణం నుండి ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్. ఎలాంటి సందర్భం రియల్ లైఫ్ లో కూడా ఎదురవుతుందని అలాంటిదానికి ఇప్పుడు ఇప్పుడే ఎక్కడ తగ్గాలి, లైఫ్ ఎంత కంఫర్టబుల్ గా ఉన్నా కూడా ఒక్కొక్కసారి తగ్గినప్పుడు ఎలా ఉండాలి అది ఇక్కడ నేర్చుకుంటున్నాను. మేము అదృష్టంగా ఫీల్ అవు, నువ్వు ఎంత ప్రిపేర్ అవుతున్నావు తెలుసా, నీ జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే ఇప్పుడు నీకు ఎంత తగ్గడం అనేది తెలుసు. ఎలాంటి సందర్భం వచ్చినా నీకు ప్రతి మనిషి నీ శత్రువు అయినా సరే నీకు బతిమడే స్టేజ్ వస్తే నువ్వు వెళ్ళి మాట్లాడతావు. ఇప్పుడు నీ అహాన్ని నీ అన్నీ నేర్చుకున్నావు, ఇక్కడ అహం ఎలా తగ్గించుకోవాలి, లేకపోతే ఒక స్టేటస్ని ఎలా తగ్గించుకోవాలి, నిజమైన మనుషులు ఎలా బతకాలనేది ఈ ప్రక్రియలో నేర్చుకుంటున్నాను. ప్రామిస్ చెప్తున్నా అక్కడ నుండి నేను కూడా గమనిస్తున్నాను నువ్వు ఎలా అడుగుతున్నా అంటే ఎక్కడ ఎలా తగ్గాలి అనేది ఒక స్టేజ్లో మనం మర్చిపోతాం. ఎక్కువ ఆలోచించదు, అందరి పరిస్థితి అక్కడనే ఉంది, అందరు ఒకటే దగ్గర ఉన్నారు, ఏం టెన్షన్ పడకు. వీక్స్ దగ్గరకు వచ్చే కొద్ది స్ట్రెస్ ఎక్కువ, ఎన్ని వారాలు ఉన్నావు అంటే ఇప్పుడు ఇంకేం చాలా ఈజీ.